తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. వెరిఫికేషన్ ఈ నెల 23 వరకు కొనసాగుతుందని రాష్ట్రవ్యాప్తంగా 23 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. హైదరాబాద్ లో 6 సహాయ కేంద్రాలతో పాటు ఇతర జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు 1వ ర్యాంక్ నుండి 25000 ర్యాంక్ వరకు సర్టిఫికేషన్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ब्रेजिल प्रधान नगर रियो डी जेनेरो विमान कुपकूली प्रमादम में ब्रेजिल अध्यक्ष अभ्यर्थी एडवर्डो कांपोस मरणिंचार रियो डी जेनेरो सांटोस एयरपोर्ट नीचे सावापा नगरा वेत प्रमादम जी रियो डी जेनेरो नगर नीचे बैलदेरी कोई निमशाल प्रमादम जी విద్యార్థులకు ఆర్థిక సహాయానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పాస్ట్ పథకం మార్గదర్శకాలు 2-3 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 1956నే సారికతగా తయారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మార్గదర్శకాలకు తుది మెరుగులు దిద్దుతున్న అధికారులు ఆగస్టు 15 తర్వాత వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. సమగ్ర కుటుంబ సర్వేలో తమకు ప్రత్యేక కాలం కేటాయించాలని హిజ్రాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. నిన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. హిజ్రాలైన తమ వివరాలు కూడా సర్వేలో తీసుకోవాలని వారు ప్రభుత్వానికి అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధర తగ్గనుంది. 1 రూపాయి 89 పైసల నుంచి 2 రూపాయల 39 పైసల వరకు పెట్రోల్ ధర తగ్గనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఆగస్టు 15న దేశంలో చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్ ధరను తగ్గించనున్నట్లు ఐఓసి ప్రకటించింది. 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకొని రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జెండా వందనం నిర్వహించనున్న గోల్కొండ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. సందర్శకుల పార్కింగ్ పత్రాల నుంచి గోల్కొండ కోటకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లుగా అడిషనల్ కమిషనర్ జితేందర్ ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన లోటస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2014 అడుగుల పొడవుతో రూపొందిన జాతీయ జెండాను విద్యార్థులు గురువారం ట్యాంక్ బండ్పై ప్రదర్శించారు. దీంతో వారు సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశారు. ఈ భారీ జాతీయ జెండాను తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆవిష్కరించారు. రైల్వేలో తదుపరి తరం ఈ టికెటింగ్ వ్యవస్థ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ నిన్న దీనిని ప్రారంభించారు. దాంతో నిమిషానికి 7200 టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతేకాక ఏకకాలంలో 1.2 లక్షల మంది ఈ టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణకు ఖమ్మం 2 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా జ్యోతి పత్రికలో వార్త ప్రచురించారంటూ పూసా నరేందర్ 2010లో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు బుధవారం రాధాకృష్ణ కోర్టు గైర్హాజరయ్యారు. దాంతో న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. స్టాక్ మార్కెట్లో ఇవాల లాభాలతో ప్రారంభమయ్యాయి. 120 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. గెయిన్ 3%. సెసస్ టెరోలైట్, హిండాల్కో, ఐసీఐసీ బ్యాంక్, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడ్ అవగా హెచ్డిఎఫ్సి, హీరో మోటోకార్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, విప్రో నష్టాలను చవిచూస్తున్నాయి.